ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ శివరామ్ గారు ఒక్కసారి మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ కి సంబంధించిన ట్రెండ్స్ మీద ఆయన ఏం చెప్తారో ఇప్పుడు చూద్దాం నమస్తే అండి నమస్తే అండి యా మహారాష్ట్ర మహా మహాయుతి అక్కడేమో జార్ఖండ్ లో వచ్చేసరికి డిఎం కాంగ్రెస్ వైపుకి వెళ్ళిపోతున్నట్టు ఇండియా కూటమి మహారాష్ట్ర మహారాష్ట్రలో చాలా గట్టిగా శరద్ పవార్ ఉద్దవ్ ఠాక్రే కాంగ్రెస్ చాలా గట్టిగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా సక్సెస్ కాలేనట్టుగా మనం చూస్తా ఉన్నాము ట్రెండ్స్ చూస్తుంటే మొత్తం లీడింగ్ అంతా కూడా బీజేపీ కూటమే కనిపిస్తాం దీన్ని ఎలా తీసుకోవాలి అంటే బీజేపీని మరోసారి అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకోవాలా సేమ్ టైమ్ రిజెక్ట్ చేస్తున్నారు అయితే మీరు మంచి ప్రశ్న ఇస్తారండి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ నాకు తెలిసి ఎలా అంటండి అంటే జార్ఖండ్ అయినా మహారాష్ట్ర అయినా అంటే రెండు డిఫరెంట్ డిఫరెంట్ కోణంలో మనం తీసుకుంటే మహారాష్ట్ర కంప్లీట్ గా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ లాగా జరిగింది ఎలక్షన్స్ అంటే ఎన్డియేఏ వర్సెస్ ఇండియా కూటమి లాగా అయిపోయింది అయితే ఇక్కడ పెద్ద మైనస్ ఏం జరిగిందని చెప్పుకోవాలంటే ఒకవేళ ఇండియా కూటమికి ఏదైతే మహావికాస్ అనే కూటమి ఉందో వారికి పెద్ద మైనస్ ఏం జరిగిందంటే వారి పార్టీలలో చీలికలు జరిగాయి ఇప్పుడు ఎన్సిపి శరత్ పవర్ ఒక పార్టీ అయింది అందులోనే చీలిక అయిపోయి ఎన్సీపీ అజత్ అజిత్ పవర్ అని ఒక పార్టీ పెట్టి ఇప్పుడు ఇక్కడ ఉద్దవ్ ఠాకరే శివసేన అని ఒక పార్టీ ఆల్రెడీ మొదటి నుంచి అదే పార్టీ ఉంది షిండే శివసేన ఒక పార్టీ అంటే చీలిక జరిగింది ఇక్కడ సో బీజేపీ మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ మొదటి నుంచి ఉంది అది వేరే విషయం అనుకోండి అది ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఎప్పుడైతే చీలిక జరుగుతుందో పెద్ద పార్టీకి బెనిఫిట్ అవుతుంది అంటే బీజేపీకి బెనిఫిట్ అవుతుంది ఆల్రెడీ ఎన్డీఏ కూటమికి బెనిఫిట్ అయింది ఇప్పుడు పవర్ కేయాల్సిన అంటే ఎన్సీపీకి నేను ఓట్ వేయాలనుకున్న వాడు రెండు విధాలుగా ఆలోచిస్తాడు అజిత్ పవర్ కేయాలా శరత్ పవర్ కేయాలా సరే ఒకసారి అజిత్ పవర్ కేసు చూద్దాం ఆ కోణంలో చీలిపోయింది ఓటు ఇప్పుడు శివసేన ఓటర్ ఉంటాడు అంటే శివసేన షిండే శివసేన లేకుంటే ఉద్ధవ్ ఠాక్రే శివసేననా ఎట్లా ఏంటి సో ఇక్కడ కూడా ఓటర్ చీలిక జరిగింది అలానే చూసుకుంటే ఇప్పుడు ఈ చీలిక అనేది బీజేపీకి ప్లస్ అయింది అయితే ఇప్పుడు కూడా అంటే ఒక విశ్లేషకునిగా మహారాష్ట్రాన్ని విశ్లేషించిన వ్యక్తిగా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక ఓటర్ ఇప్పటికీ కూడా అంటే ఒక యూత్ అని చెప్పుకునే రాహుల్ గాంధీని కూడా ప్రధానిగా చూసే పరిస్థితిలో లేరు అలాగే ముసలివాడని చెప్పుకునే మోదీని యువకుడుగా చూస్తున్నారు ఇప్పటికి కూడా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి కొంతవరకు బెటర్ కదా ఆనే కోణంలోనే ఉన్నారు కాబట్టి ఇంకోటి ఏంటంటే మహారాష్ట్రలో ముంబై సిటీని తీసుకుంటే నిరుపమ గారు కమర్షియల్ క్యాపిటల్ అని చెప్తారు దేశం మొత్తం ఈ కమర్షియల్ క్యాపిటల్ మీరు ఎప్పుడు చూసుకున్నా కూడా ఇది బీజేపీకి అనుకూలంగా ఉన్న క్యాపిటల్ ఇది మహారాష్ట్రను కూడా మీరు ఎప్పుడైనా చూసుకుంటే కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీసీ అనమాట ఇప్పుడు మొన్న కూడా మీరు అనొచ్చు అలాంటప్పుడు ఈ శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ తో కూడిన కూటమి కొన్ని రోజులు ప్రభుత్వం ఫామ్ చేసినా కూడా మెజారిటీ సీట్స్ బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి తద్వారానే షిండే సపరేట్ వచ్చి వీరితో టైఅప్ అయి ముఖ్యమంత్రి సీట్ ఆఫర్ చేశాడు అంటే అప్పటికే అతను ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మోదీ తెలివితోనే అతను ముఖ ఉప ముఖ్యమంత్రి చేసి షిండేకి ముఖ్యమంత్రి స్థానం ఇచ్చాడు ఇందులో కండిషన్ ఏంటంటే మన ప్రభుత్వం ఉండాలి మన ముఖ్యమంత్రి ఉంటున్నామా లేదా కాదు మన ప్రభుత్వం ఉండాలి ఇది ఒక ప్లస్ ఇంకోటి ఏంటంటే మహారాష్ట్రలో ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు ముస్లిం ఓట్ బ్యాంక్లో కూడా ప్లస్ ఏం జరిగిందంటే ఇప్పుడు ఎంఐఎం కంటెస్ట్ చేయడం వల్ల అంతో ఇంత కొద్దిగా ఏం జరిగిందంటే ఇండియా కూటమికి పడాల్సిన ఓట్లు కూడా ఎంఐఎంకి పడ్డాయి తద్వారా ఓట్లు చీలి కూడా బీజేపీకి ప్లస్ అయింది అయితే మనం ఒకవేళ ఇది ఎగ్జిట్ పోల్స్ కనుక చూసుకుంటే ఆల్రెడీ క్లియర్గా ఎన్డీఏకే అనేది క్లియర్గా చెప్పే ఎగ్జిట్ పోల్స్ తగ్గట్టు ఇప్పుడు మన ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కూడా ఆల్రెడీ మెజారిటీ ఎన్ీఏకే ఉంది ఆల్మోస్ట్ వాళ్ళు ఎన్డీఏనే గెలిచే అవకాశం ఉంది అదే మహాయుతి గెలిచే అవకాశం ఉంది అయితే ఇప్పుడు మనం ఒకసారి జార్ఖండ్ చూసుకుంటే జార్ఖండ్ లో కొంత సెంటిమెంటల్ కూడిన వాతావరణం అండి అంటే మన్నటి వరకు అక్కడ ముఖ్యమంత్రి జైలు కెళ్ళి రావడము అంటే కక్ష పూరితంగా ఇతను కి పంపించారు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేదు బెయిల్ మీద వచ్చాడు సరే వారి భార్యను ముఖ్యమంత్రి చేశాడు బెయిల్ మీద వచ్చాడు అతను కంటెస్ట్ చేశాడు ఈ సెంటిమెంటల్ గా కొంత వర్కౌట్ అయింది అక్కడ తర్వాత అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ కూడా కొంత బలంగా ఉండడం మొదటి నుంచి కూడా బీజేపీ కొంత వీక్ ఉండడం ఇది కొద్దిగా అక్కడ జార్ఖండ్ లో కలిసి వచ్చింది అంటే మహారాష్ట్రని డిఫరెంట్ కోణంలో చూశారు ఓటర్స్ జార్ఖండ్ కోణంలో చూసారు అదే మీరు ఎంపీ ఎలక్షన్స్ చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా ఒకే కోణం ఉంటుంది మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కోణంలో జరిగింది కానీ ఇక్కడ స్టేట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఒక్కొక్క స్టేట్ లో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి మన రాష్ట్రం చూసుకుంటే బీఆర్ఎస్ పక్క రాష్ట్రం చూసుకుంటే టీడీపీ వర్సెస్ జగన్ అనుకోండి వైసీపీ ఈ కోణంలో జరుగుతాయి కానీ సెంట్రల్ ఎలక్షన్స్ అలా ఉండవు ఖచ్చితంగా రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ ఇక్కడ అలా కాదు ఇప్పుడు ఇక్కడ మనము ఎన్డీఏ కూటమి చూసుకున్నా వీళ్ళ అధికారంలో ఉన్నా కూడా వీళ్ళు చాలా ఉచితాలు ఇచ్చారు వరాలు ఇచ్చారు ఆపోజిట్ పార్టీ కూడా ఇచ్చింది మహావికాస్ కూడా ఇచ్చింది వరాలు అయితే జనరల్ ఓటర్ మెంటాలిటీ ఎలా ఉంటది అంటే ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నాడు కదా ఆల్రెడీ వరాలు ఇస్తున్నాడు కదా ఒకసారి ఇంకో అవకాశం ఇద్దాం ఇచ్చేటోన్కి ఇంకోసం అవకాశం ఇస్తే మనకు వచ్చే అవకాశం ఉంటుంది కదా ఈ కోణంలో కూడా ప్రజల ఆలోచన అనేది ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహావికాస్ చూసుకుంటే వారు అధికారంలో లేరు ఇప్పుడు సరే వారు కూడా వరాలు ఇచ్చారు బట్ కేంద్రంలో చూసుకుంటే వీళ్ళే ఉన్నారు కదా వీళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ సర్కార్ అనేది కాన్సెప్ట్ వెళ్తున్నారు కదా సో కొంతవరకు వీరు బెటరు ఇక్కడ ఓట్ వేయడం బెటరు సో అది చీలిక అది ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా విశ్లేషించాలంటే నిర్పమ గారు ఇప్పుడు కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసిన తర్వాత వారి వెబ్సైట్లో ఏ అభ్యర్థికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి అని చూస్తారనమాట అప్పుడు మన విశ్లేషణ క్లియర్గా తెలుస్తుంది అసలు ఏ పర్సన్ అంటే ఏ కాన్స్టెన్సీలో ఈ కూటమికి పడ్డాయి ఈ కూటమికి పడ్డాయి ఈ అభ్యర్థి అంటే ఎన్ని మార్జిన్ ఎంత మార్జిన్తో వీళ్ళు గెలిచారు వాళ్ళు గెలిచారు మీరు ఆశ్చర్యపోతారు నిరపమ్మ గారు టీడీపీ జనసేన అండ్ బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిస్తే వీరికి వచ్చిన ఓట్ బ్యాంకు కోటి అరవై లక్షలు ఏపీలో ఇది కూడా ఎలక్షన్ కమిషన్ చాలా లేట్ గా పెట్టింది వెబ్సైట్ లో దీని కూడా చాలా ఇష్యూస్ వచ్చే అది వేరే విషయం కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడికి కోటి నలభై లక్షల ఓట్ బ్యాంక్ వచ్చింది అంటే కేవలం ఇరవై ఇరవై ఐదు లక్షల ఓట్ బ్యాంక్ తేడాతో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది అంటే మాక్సిమం మైనర్ ఓట్స్ ఓడిపోవడం వల్ల ఆయన లెవెన్ సీట్స్ కి పడిపోయాడు అంటే ఓట్ బ్యాంక్ పరంగా చూసుకుంటే ఆయన గా కాన్స్టెంట్ గా క్లియర్ గా ఉన్నాడు కానీ సీట్ల పరంగా పడిపోయాడు అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏ కూటమి కూడా రేపు గెలిచిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఏ కాన్స్టెన్సీలో ఎన్ని ఓట్లు అంటే యాభై ఓట్లు ఈ కోణంలో చూసుకుంటే ఓట్ బ్యాంక్ ఎవరిది ఉన్నది ఏంటి అనేది తెలుస్తుంది ఒక్క ఓటితో గెలిచినా గెలిచినట్టే ఆ కోణంలో చూసుకుంటే డబల్ ఇంజన్ సర్కారు ఎంఐఎం ఈక్వేషన్స్ అక్కడ ఉన్నటువంటి చీలిక ఈక్వేషన్స్ వారి ఇస్తున్నటువంటి వరాలు ఈ కోణంలో చూసుకుంటే ప్రజలు వారికే మొగ్గు చూపారు చరిత్ర ప్రకారం కూడా చూసుకుంటే అలా అక్కడ మొదటి నుంచి కూడా అంటే ముంబై వాసులు కానివ్వండి లేకుంటే అక్కడ ఉన్నటువంటి కొంత రూరల్ విలేజెస్ కానివ్వండి కొంతవరకు వీళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయడము అంత ఇంత షిండేకి సపోర్ట్ చేయడము అంత ఇంతో ఆయన అజిత్ పవర్కి సపోర్ట్ చేయడము ఇప్పుడు ఎలా చూసారంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ జనరేషన్స్ ఒక్కొక్క ఓట్ బ్యాంక్ అనేది జనరేషన్స్ మారుతుంటాయి నిరుపమ గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు నవంబర్లో జరిగే వాళ్ళ ఎలక్షన్స్ నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ కదా వారి ఎలక్షన్స్ అంటే ఒక జనరేషన్ లైట్గా మారింది అంటే ఇప్పుడు నాకు తెలిసి టెన్త్ ఉన్నవాడు అంటే ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నవాడు ఒక నైన్టీన్ ఇయర్స్ వచ్చేసరికి ఇంకో ఎలక్షన్ వచ్చేస్తుంది అంటే వాళ్ళ మైండ్ లో ఏముంటది అంటే ఫ్రెషర్స్ కనిపిస్తారు సీనియర్స్ కనిపించారు ఓకే ఇప్పుడు ఎన్సీపీ శరత్ పవర్ అంటే సీనియర్ అతను కానీ ఇప్పుడున్న వారికి తెలియదు ఎన్సీపీ శరత్ పవర్ అంటే ఎవరో తెలియదు అంటే ఇప్పుడున్న ఓటర్కి తెలియదు అది అజిత్ పవర్ ని తొందర కనెక్ట్ అవుతారు అది ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకుంటే షిండేని తొందర కనెక్ట్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి కదా అది తొందర కనెక్ట్ అవుతారు అదే ఇక్కడ ఉద్దవ్ థాకరేని కనెక్ట్ కారు కొద్దిగా అంటే ఆ కోణంలో కూడా అంటే ఒక్కొక్క ఓటరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తాడు అండి ఒక అతను ఉచితాలకు ఆలోచిస్తాడు ఒక అతను లేదు లేదు నేను నాకు ఏది జరిగిన పర్లేదు నేను షిండేకే ఓటేస్తాను నేను ఏది జరిగిన పర్లేదు నేను మోడీకే ఓటేస్తాను ఈ కోణంలో కూడా కొంత ఆలోచిస్తారు కొందరు ఉంటారు ముస్లింస్ కట్టర్ ముస్లింస్ లేదు నువ్వు ఎంఐఎంకే ఓటేస్తాను ఒకరి ఎంఐఎం లేకుండా ఇండియా కేసు ఇండియా కూటమి కేసు ఉండనేమో అనే ఆలోచన ఉంటుంది ఇప్పుడు మన జరిగిన ఎన్నికలు కూడా మన నిరూపం గారు టూ ట్వంటీ ఫోర్ మన మేలో జరిగిన ఇండియా ఎలక్షన్స్ కూడా అంటే ఎంపీ ఎలక్షన్స్ చూసుకుంటే ముస్లింస్ అందరూ వన్ సైడ్ అయిపోయారు బీజేపీకి ఓటేయొద్దని ఎస్సీ ఎస్టీ అందరు కూడా వన్ సైడ్ అయిపోయారు బీజేపీ ఓటేది అయినా కూడా మోడీ గెలిచాడు కదా అంటే మెజారిటీ ఎంత ఒక పక్క అయిపోయింది అయినా కూడా మోడీ గెలిచాడు అంటే అక్కడ చూసింది ఏంటంటే మోడీనే చూశారు మోడీ మాన్యనే జరిగింది అక్కడ మహారాష్ట్ర ఈక్వేషన్స్ అయితే ఏదైతే ఎగ్జిట్ ప్రకారంగానే రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి బట్ జార్ఖండ్ లో మాత్రం అది తప్పిందని అనుకుంటున్నాను ఇక్కడ జార్ఖండ్ ఆల్రెడీ నాకు తెలిసి మన ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు వారు ఆల్రెడీ ఫిఫ్టీ ప్లస్ లో ఉన్నారు అది తెలిసి మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేశారు వాళ్ళు ఎయిటీ వన్ సీట్స్ ఫార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటి ఫిక్స్ అండ్ అక్కడ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ వారు కాంగ్రెస్ వారితో టైపోయారు జేఎంఎమ్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి సోరేన్ సెంటిమెంటల్ గా అతను మన్నటి వారు వచ్చి రావడం ఈ కోణాలు అక్కడ ఉన్నటువంటి కొన్ని స్కీమ్స్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వీరికి అవకాశం ఇవ్వడం జరిగింది బట్ అక్కడ కూడా రీజనల్ పార్టీకి సపోర్ట్ చేశారు నేషనల్ పార్టీకి సపోర్ట్ చేయలేదు ఇక్కడ మహారాష్ట్రలో కూడా చూసుకుంటే డైరెక్ట్ గా నేషనల్ పార్టీకి సపోర్ట్ చేయలేదు రీజనల్ పార్టీ నేషనల్ పార్టీతో టైప్ అయింది ఇది బీజేపీకి ఒక విధంగా మైనస్ అనే చెప్పుకోవాలి కానీ ఇప్పుడు బీజేపీకి ఆప్షన్ లేదు ఇక్కడ ఇప్పుడు ఎన్సిపి అజిత్ పవర్ అండ్ షిండే శివసేనతో టైప్ అవుతాయి ఇక్కడ బీజేపీ ఇప్పుడు మోడీకి ఒకటే అండి సింపుల్ కాన్సెప్ట్ ఆయన కావాల్సింది నా రాష్ట్రము నా జెండా ఎగురుతుందా లేదా అది చాలు ఇప్పుడు ఏపీలో కూడా వాళ్ళు ఏం చెప్పుకుంటారు వాస్తవంగా మనం అనుకుంటే లోకల్ కాబట్టి అక్కడ టీడీపీ జనసేన కానీ ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా ఎన్డీఏ అంటారు ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి మాదే ప్రభుత్వం అని చెప్తారు వాళ్ళు ఎనిమిది సీట్ల పది సీట్ల పక్కన పెట్టి మా ప్రభుత్వం చెప్పుకుంటారు కదా వారికి కావాల్సింది ఇదండి వారికి కావాల్సింది ఎంపీలు కావాలి వారికి కావాల్సింది వాళ్ళ కూటమి ఉన్నటువంటి ప్రభుత్వం కావాలి తర్వాత చాలా చోట్ల పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు మహారాష్ట్రలో అది కూడా బీజేపీ గెలుపుకి కొంతవరకు దోహదపడిందని చెప్పి అంటున్నారు పవన్ కళ్యాణ్ క్యాన్వసింగ్ రెండు విధాలుగా చూడవచ్చండి ఒకటి పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ హోదాలో వెళ్లి చేయడం ఒక పద్ధతి అంటే ఒక జనసేన అధ్యక్షుడుగా ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా పబ్లిక్ ఒకలా చూసారు కానీ మొన్న జరిగిన క్యాన్వసింగ్ జనసేన అధ్యక్షుడు ఒక సెలబ్రిటీ పవర్ స్టార్ దాంతో పాటు ఈ కొద్ది కోణం మారింది అంటే మన కూడా మనం ఆయన ఏకైతే క్యాంపెయిన్ జరిగాయో నాకు తెలిసేదో ఆంధ్ర తెలంగాణలో ఉన్న రెస్పాన్స్ ఏ విధంగా వచ్చింది మహారాష్ట్రలో కూడా అదే విధంగా రెస్పాన్స్ వచ్చింది బీజాపూర్ అనే కాన్స్టిటెన్సీ కొన్ని కాన్స్టిటెన్సీలో క్యాన్వసింగ్ చేసినప్పుడు పవర్ స్టార్ పవర్ స్టార్ అతను కూడా సెంటిమెంటల్ గా మీరు మోదీకే సపోర్ట్ చేయండి టూ థౌసండ్ ఫోర్టీన్ బిఫోర్ ఎలా ఉంది కంట్రీ టూ ఫోర్టీన్ తర్వాత ఎలా ఉంది ఒక బాంబ్ లాస్ జరగలేదు కొన్ని సెంటిమెంటల్ గా కూడా మాట్లాడడం జరిగింది పబ్లిక్ కనెక్ట్ అయ్యారు పబ్లిక్ ఎక్కడ కనెక్ట్ అయ్యారు అంటే టూ ఫోర్టీన్ బిఫోర్ ఇండియాలో జరిగిన సిచువేషన్స్ ఏంటి టూ టు ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ ఎలా ఉన్నాయి సిచువేషన్స్ ఈ కోణంలో పబ్లిక్ ఆలోచిస్తున్నారు సో అందుకనే మొత్తం అంతా ఇటువైపు మారింది ఇటువైపు క్లీన్ స్వీప్ అయిపోయింది సో పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు ఆయన కూడా ఇంపాక్ట్ చూపించినట్టే పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ చూపించారు చంద్రబాబు నాయుడు ఇంపాక్ట్ జరిగింది మోదీ ఇంపాక్ట్ జరిగింది అమిత్ షా ఇంపాక్ట్ జరిగింది అన్నింటికంట ఇంపార్టెంట్ అజిత్ పవార్ షిండే ఇంపాక్ట్ ఎక్కువ జరిగింది అక్కడ అంటే అక్కడ ఒక రకంగా పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అన్నట్టుగా ఒకటేసారి దిగిపోయారు అందరు ఓటర్లకు అవకాశం ఇవ్వలేదు మీరు ఖచ్చితంగా మాకేయాల్సిందే అసలు ఆశ్చర్యపోతారు నిరుపమ్మ గారు ఎక్కడైతే వీళ్ళు ఇచ్చారో విశ్లేషణ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారో అంతకంటే మించి మెజారిటీ వస్తుంది అవును ఎన్డీఏ కూటమికి అంటే ప్రజలు డైరెక్ట్గా ఫిక్స్ అయిపోయారు మేము ఎన్డీఏ కూటమికే అనేది ఫిక్స్ అయిపోయారు ఇక ఓట్ అనేది చీలొద్దు ఇక్కడికి రావాలని ప్రజలు కూడా ఫిక్స్ అయ్యారు ఇప్పుడు ప్రజలు ఫిక్స్ అయితే ఎవరు చేసేది ఏమంటారు మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కూడా వారికే సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా వారికే సపోర్ట్ చేస్తారు అదే ప్రజలు ఆలోచించే ఆ విధంగా ఉంది ఇప్పుడు మన్నా చూడండి ఒక చిన్న సోషల్ మీడియాలో మీరు క్లిప్ చూసి ఉంటారు నూట యాభై రూపాయలు పెట్రోల్ అయిన పర్లేదు పదిహేను వందల రూపాయలు గ్యాస్ అయిన పర్లేదు నేను మోడీకే ఓటేస్తాను అనే కోణంలో వెళ్ళిపోయినారండి మెసేజ్ అలా వెళ్ళిపోయింది మోదీయే కావాలి అంటే ఈ దేశాన్ని పర్ఫెక్ట్గా సిస్టమ్గా నడిపేయాలంటే మాకు మోదీ రాజ్యమే ఉండాలి అనే కోణంలో వెళ్ళిపోయారు పబ్లిక్ మోదీ ఏం చేస్తున్నాడు ఏంటి పక్కన పెడితే మోదీ కావాలి అన్నిటికంటే మీకు చాలా ఇంపార్టెంట్ చెప్పాల్సిన నిరుపమ్మ గారు ఎక్కడైతే బీజేపీ కూటమి లేదా బీజేపీ ఎక్కడైతే లో పోటీ చేస్తుందో వాళ్ళ బూత్ మేనేజ్మెంట్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది చాలా పర్ఫెక్ట్ వాళ్ళది కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ నుంచి తీసుకున్నటువంటి స్టెప్స్ తో చేస్తారు అంటే వారు ఇంటింటికి వెళ్తారు వాళ్ళకంటూ అంటే ఒక్కొక్క బూత్ కమిటీ ఏజెంట్ కి ఒక్కొక్క బూత్ కమిటీ కన్వీనర్ కి ఒక పది ఇల్లులు అనేది టార్గెట్ ఇచ్చేస్తారు వారు మీరు ఆ పది ఇల్లులకే దగ్గరికి ఆ పది ఇల్లు కష్ట సుఖాలు రాసుకోవాలి మీరు అనే టార్గెట్ లో వెళ్లారు ఆ టార్గెట్ లో సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఎలా ఉంటది అంటే జనరల్ గా గారు ఎక్కడో మోడీ ఉంటాడు ఎక్కడో బండి సంజయ్ ఉంటాడు లేదా ఎక్కడో కిషన్ రెడ్డి ఉంటాడు మాకేం సంబంధం నా ఇంటి పక్కన ఉన్నటువంటి నిరుపమ నాకు భరోసా ఇస్తుంది కదా అనే కోణంలో ప్రజలని ఆ విధంగా తీసుకెళ్లిపోయారు నేను మీ కాలనీలు ఉంటాను మాకు సపోర్ట్ చేయండి ఈ విధంగా ఏ కష్ట సుఖాలైనా డ్రైనేజ్ అయినా రోడ్ అయినా నేను మీకు భరోసా అంటే ఆ విధంగా ట్రైనింగ్ కూడా ఈ కన్వీనర్స్ కి ఇస్తున్నారు రేపు మీరు ఈ విధంగా వర్క్ చేయకుంటే చాలా కష్టం అవుతుంది ఇలా ఇలా అని కొన్ని వాళ్ళ సిద్ధాంతంలోనే అది వేరే సబ్జెక్ట్ వేరే ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం సో ఈ ఈ కోణం అనేది ఇండియా వైడ్ గా అప్లై చేస్తున్నారు ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఈ కోణంలో ఉంది ఆ ప్రజలు స్వతహాగా బీజేపీకి ఓటేయకుండా అది వేరే విషయం కానీ ఎక్కడైతే ఈ కోణంలో వర్క్ అండి ఇక్కడ సక్సెస్ అయిపోయారు బీజేపీ అంటే పోల్ మేనేజ్మెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో ఏదైనా పార్టీ పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తుందంటే అది బీజేపీ అని చెప్పగలుగుతాం దానికే ఉదాహరణ స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి